అభిషేకింపబడుట పరిశుద్ధాత్మ నివసించుట ఈ రెండాటికి డిఫరెన్స్ ఏంటంటే పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథం అని రెండు ఉన్నాయి మనకి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ అభిషేకము దిగువచ్చుట అనే మాటను అనేక మార్లు చూ చూడవచ్చు మనం గొప్ప గొప్ప దైవ సేవకులకి పరిశుద్ధాత్మ దిగువచ్చి వారు ప్రవచించడం ప్రారంభిస్తారు పరిశుద్ధ సంస్ సంసోను జీవితం చూస్తే సంసోను గొప్పగా బలము పొందుకునే టైంలో దేవునికి ప్రార్థించినప్పుడల్లా దేవుని ఆత్మతని మీదకి దిగిరాగా వెయ్యి మందిని చంపేశాడు అంటే దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ కార్యాలు జరగడం అనేది మనము రెగ్యులర్గా చూస్తున్నాం అది పరిశుద్ధాత్మ అభిషేకం దిగిరాగా హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఒక వ్యక్తి మీదకి అభిషేకం అనాయింట్ అనే మాటకి అర్థం ఏంటంటే అనాయింట్ అనే మాటకు అర్థం ఏంటంటే నూనెతో అభిషేకించుట నూనె రాయుట అనేది అనాయింట్ నాయింట్ అనే మాటకు అర్థం తర్వాత కృత నిబంధనకు వచ్చేటప్పటికి పైకి దేవుని ఆత్మ దిగువు రావడం మాత్రమే కాదు దేవుని ఆత్మ పైకి దిగి రావడం మాత్రమే కాదు దేవుని ఆత్మ మనిషిలో నివసించుట అనేది దేవుడు మనకి గొప్ప ఇచ్చాడు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మని రావడం అక్కడ కార్యం జరిపించడం తిరిగి వెళ్ళిపోవడం మరలా ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు రావడం ఈ ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉన్నది క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి యేసు ప్రభు ఇచ్చిన మాట ఆయన వచ్చి శాశ్వతంగా మీతో నివసించును దట్ ఈస్ ఇన్డ్వెల్లింగ్ యేసు ప్రభు మనతో ఉన్నాడు మనతో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనల్లో ఉంటాడు ఎప్పుడూ ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఎంతకాలం నిత్యము చదువుదామన్నమాట యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు చూద్దాం ఒకసారి యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు చదువు జాన్ చాప్టర్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ వర్సెస్ నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ఆయన మీతో నివసించును మీలో ఉండును ఎప్పుడు ఎలా ఉండును ఎల్లప్పుడూ ఉండును దిస్ ఈస్ వాట్ హోలీ స్పిరిట్ ఎల్లప్పుడు మీతో మీలో ఉండును క్రొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పటికి మనలో ఉండును ఇది డిఫరెన్స్ అనాయింటింగ్కి కి ప్రార్థన చేసుకుందాం మహిమ గల మా తండ్రి దయగలిగిన దేవ నీ స్తోత్రాలు నీ యొక్క శ్రేష్టమైన వాక్యములను వాక్య సత్యములను వాక్య సారాంశములను తెలుసుకోవటానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు అజ్ఞానులమైన మాకు నీ జ్ఞానాన్ని నేర్పుతున్నందుకు వందనాలు అసత్యముల నుండి సత్యములను నడిపిస్తున్నందుకు వందనాలు ఆత్మీయ జీవితాన్ని దినదినము మమ్మలను పైకి లేపుతూ మరొక మెట్టు హెచ్చుగా ఎక్కిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు ఎంత చక్కగా నీ వాక్యములు మేము ఆనందిస్తున్నామో ఆ వాక్యము మా జీవితంలో క్రియారూపంలో నెరవేరినప్పుడు అంతకన్నా శ్రేష్టమైన ఆనందం మేము పొందుకుంటాము కనుక మమ్మల్ అందరినీ చేయండి అయ్యా నీకు నీకు ప్రీతికరమైన నీవు మెచ్చే ప్రార్థన ప్రార్థనానుసారమైన క్రియలు మాకు దయచేయమని మమ్మను మా కుటుంబాన్ని రక్షించి కాపాడి క్షమించి దీవించి నీలో ఫలింపచేసి నీ ఆత్మతో అనుదినము మమ్మల్ని నింపి పాలించి దీవించి ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్